Hello, namaste. Welcome back to my channel, Layu Tips and Creations. Andaru baagunnaru kada. Ee roju kuda nenu oka manchi tip tho mee munduku vachanandi. Ila bellanni mukkalu mukkaluga chesi pettukunte chaala time save avutundi kada. Kaani ee mukkalu chesukovalantene kaasta ibbandi avutundi. Mari alanti ibbandi lekunda nenu ee video lo oka tip cheppabothunnanu. Chusi okasari try chesi ela vachindo comment section lo comment cheyandi. Alage video ni skip cheyakunda chudandi. Video ganaka nachinatlayite like cheyandi, share cheyandi, subscribe chesukondi. మనకి షాప్ నుంచి వచ్చినప్పుడు బెల్లం ఇలా ప్యాక్లో వస్తుంది కదా, మనకు అవసరమైనప్పుడు ఈ ప్యాక్ను ఓపెన్ చేసి అప్పటికప్పుడు బెల్లం కట్ చేసుకొని కనుక మనము యూజ్ చేసుకోవాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. కట్ చేసిన ప్లేస్ మొత్తము ఆ బెల్లం పడడం వల్ల కాస్త జిడ్డుగా మారిపోవడము, మళ్ళీ అది క్లీన్ చేసుకోవాలి, ఈగలు రావడము, అప్పటికప్పుడు గందరగోళం ఏర్పడుతుంది. కానీ టైం దొరికినప్పుడు ఇలా బెల్లాన్ని కట్ చేసుకొని పెట్టుకొని డైలీ పర్పస్లో యూజ్ చేసుకుంటే చాలా యూజ్ఫుల్గా ఉంటుంది ఈ టిప్ మీకు. ఒకసారి మనము బెల్లం కట్ చేసుకున్నప్పుడు ఏం చేస్తాము, ఇలా రాయితో కొట్టినట్లయితే బెల్లం మొత్తం ముద్ద ముద్దగా వస్తుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. కదా అలా మొత్తం ముద్దలా వచ్చేస్తుంది అన్నమాట. ఎందులోనైనా స్టోర్ చేసి పెట్టుకున్నా కూడా దానిలో అలా పట్టేస్తుంది, మళ్ళీ మనకు తీసుకోవడానికి రాదు. మరి అలా కాకుండా ఈ టిప్ను ఫాలో అయ్యి చూడండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ను ప్రెస్ చేసి అలానే నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకుంటే నా వీడియో నోటిఫికేషన్స్ ఎప్పటికప్పుడు వస్తాయండి. ఇలా నేను బెల్లంని కట్ చేయడం కోసము స్క్రూ డ్రైవర్ను తీసుకొని ఇలా కట్ చేస్తున్నాను. చాలా ఈజీగా కట్ అవుతుంది. ఎలాంటి సైడ్లు పోకుండా బెల్లం ఆ రాయికి పట్టేయడము, కింద పేపర్కి పట్టేయడం అనే ప్రాబ్లం లేకుండా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఈ విధంగా స్క్రూ డ్రైవర్తో చేసుకున్న ముక్కలు మీకు కనుక పెద్దగా అనిపించినట్లయితే ఇప్పుడు మీరు నైఫ్ తీసుకొని చిన్న చిన్న పీసెస్గా మీకు ఎంత కావాలో అంత ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ను ప్రెస్ చేసి అలానే నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. అయింది కదండి, ఇలా పీసెస్ చేసుకున్న ఈ బెల్లాన్ని ఒక గాజు కంటైనర్లో కానీ ఏదైనా కంటైనర్లో పెద్దగా మూత పెద్దగా ఉన్నటువంటి దానిలో స్టోర్ చేసుకున్నట్లయితే మనకు తీసుకోవడం చాలా ఈజీ అవుతుంది. ఒకవేళ మూత చిన్నగా ఉన్న దానిలో చేసుకున్నట్లయితే బెల్లం కాస్త తడిగా ఉంటుంది కాబట్టి కాస్త తొందరగా తీసుకోవడానికి ఛాన్స్ రాదు. ఇలా మూత పెద్దగా ఉన్న కంటైనర్లో పెట్టేసుకొని స్టోర్ చేసుకున్నట్లయితే మనము వంట చేసేప్పుడు అవసరమైనప్పుడు చాలా ఈజీగా వాడుకోవచ్చు. ఈ టిప్ ఎంప్లాయీస్కి అయితే చాలా యూజ్ఫుల్గా ఉంటుందండి. వాళ్ళు డ్యూటీకి వెళ్ళే హడావుల్లో ఉంటారు కాబట్టి ఇది ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా కట్ చేసి పెట్టుకుంటే చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. ఎలాంటి టైం హరీబరీ కాకుండా చాలా ఈజీగా యూజ్ చేసేసుకోవచ్చు. ఒకసారి ఈ టిప్ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.